హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ బ్లడీస్ వరల్డ్. ఈరోజు మనం ఏంటంటే మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో చూసుకున్నాం. అందుకు కావాల్సిన ఫ్రెష్ మస్ట్ పల్లీలు, పల్లీలు ఇలా వేయించుకొని తర్వాత నువ్వులు ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నువ్వులు కొంచెం చుట్టుపట్టుకొని వేగితే చాలు. తర్వాత కొంచెం జీలకర్ర వేయించుకోవాలి కొద్దిగా. తర్వాత ఈ మూడు కలిసి మిక్సీలో జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం. చూసారు కదండి, ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా చింతపండు పులుసు వేస్తే బాగుంటుందండి. ఈ మూడు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం శనగపిండి కలుపుకుందాము. శనగపిండిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, సాల్ట్, తర్వాత కొద్దిగా వేడి నూనె వేసుకోవాలండి ఇందులోకి. అంటే సోడా, వంట సోడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వేడి నూనె వేసుకోవాలి. వేడి నూనె వేసుకుంటే బాగా వస్తాయి బజ్జీలు. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో కలుపుకుంటూ ఉండాలి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత మిర్చి మధ్యలో కట్ చేసుకొని అందులో స్టఫింగ్, మనం ఇందాక రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, అది ఇప్పుడు మిర్చిలోకి స్టఫ్ చేసుకోవాలి. చేసుకొని పైన కొంచెం కారం చల్లుకొని బాగుంటుంది. ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ రెడీ అయినాయి కదండి, ఇప్పుడు బజ్జీ పిండిలోకి మిరపకాయ నుంచి బజ్జీలు వేసేయాలి. ఇలా ఒక్కొక్కటి బజ్జీలు వేయించుకోవాలి. ఇలా అన్నీ మనం స్టఫ్ చేసుకున్నామని అందులో వేసుకోవాలి. చూసారు కదండి బజ్జీలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఈ బజ్జీలని మనం నైఫ్ తోటి ఇట్లా మధ్యలో ఒక జగట్ చేసుకొని అందులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి బజ్జీలు. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులోకి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు స్టఫింగ్ చేసుకోవాలి. అలాగే మొత్తం అంతా స్టఫింగ్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలండి. కొద్దిగా నిమ్మకాయ పిండుకొని కొన్ని పల్లీలు పైన అలా వేసుకోవాలి గార్నిష్ కోసం. సో ఇలా అన్ని బజ్జీలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే రెడీ. మిర్చి చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా అంటే చాలా టేస్ట్గా. వర్షాకాలంలో తింటే ఇంకా హైలైట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకా ఎవరు మన ఛానల్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.